क्रिसमस कोइला, क्रिसमस कोइला। क्रिसमस कोइला, क्रिसमस कोइला। हालेलुया 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 हालेलुया। परिशुद्धात्मा प्रेरणलु प्रभु देवा ఆడియో సమర్పణలు క్రిస్మస్ కోయేల యేసు సిలువ స్వరాంజలి క్రీస్తునందు స్నేహితులారా, క్రీస్తు పేరున శుభములు. ఆనాడు సమరయ స్త్రీ, యూదుల బానిస స్త్రీ, ఊరి బయట బావికాడ యేసు ప్రభువును కలుసుకున్నది, ఆత్మ దాహం తీర్చుకున్నది. ఈయన క్రీస్తు కాడ అని తన ప్రజలకు సాక్ష్యమిచ్చింది. నిజముగా ఈయన లోకరక్షకుడు అని ఆ ప్రజలు సాక్ష్యమిచ్చారు. అదే క్రిస్మస్ సందేశం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈనాడు మరో సమరయ స్త్రీ, పేరు కోయెల, రంగు నలుపు, మనసు తెలుపు, స్వరము తేనె లొలుకు.
అలా పాడుకుంటూ తన మేకల మందను మేపుకుంటూ ఊరి బయట బావికాడకొచ్చింది. అంటరాని బావి. బావి మీదున్న అక్షరాలు చదువుకున్నది, వింతగా నవ్వుకున్నది. గబగబా నీళ్లు తోడి తన మందకు నీళ్లు పెట్టింది, తన దప్పిక తీర్చుకున్నది. అంతే, గ్రామం గుప్పుమన్నది. గ్రామ పెద్ద దేముడు నిప్పుగక్కాడు. గ్రామ బొడ్రాయి కాడ పంచాయతీ జరిగింది. కోయిల తల గొరిగించారు, నడి బజారులో నగ్నంగా నడిపించారు. స్త్రీతత్వం సిగ్గుతో చచ్చిపోయింది. కుల కులట చీకట్లో చిందులేసింది. అంటరాని బావి కంటనీరు పెట్టింది. చావు చేతులు చాచింది. జీవచ్ఛవంలా కోయిల కదిలింది. కొమ్మన్నా క్రిస్మస్ పూలు పూచేనమ్మా, కమ్మ కమ్మని క్రిస్మస్ పాటలు పాడేనమ్మా. కోయిలమ్మా కోయిలమ్మా కన్నీరేలమ్మా, కొమ్మ కొమ్మన్నా క్రిస్మస్ పూలు పూచేనమ్మా, కమ్మ కమ్మని క్రిస్మస్ పాటలు పాడేనమ్మా. కోయిలమ్మా కోయిలమ్మా కులకాటుకు యేసు రక్తమే ఆ దేవుడిచ్చిన స్వస్థతమ్మా, మతపోటుకు యేసు ప్రాణమే ఆ దేవుడిచ్చిన జీవమమ్మా. కల్వరిలో సిలువలో కల్వరిలో సిలువలో కన్న క్రీస్తు కోయిలవమ్మా, నిజ క్రిస్మస్ కోయిలవమ్మా. కోయిలమ్మా కోయిలమ్మా కన్నీరేలమ్మా, కొమ్మ కొమ్మన క్రిస్మస్ పూలు పూచేనమ్మా, కమ్మ కమ్మని క్రిస్మస్ పాటలు పాడేనమ్మా. కోయిలమ్మా కోయిలమ్మా. ఎవరో నువ్వు ప్రశ్నించింది కోయిల. గ్రామ పెద్ద దేముడు గారి ఏకైక కుమారుడను, పేరు కాంతి. ఎందుకొచ్చా? నా శవమును ఊరేగించడానిక? బాధలో వేదనగా అడిగింది కోయిల. కాదు, మనిషి మనిషిని విడదీసిన కులకట్లు తెగగొట్టి, కుల కొరడా సహించి, మనసు మనసును విరిచేసిన మతముట్లు పడగొట్టి, మతముండ్లు భరించి, దైవ మానవ సమ సమాజ దేవుని రాజ్య స్థాపనలో తన రక్తాన్ని ప్రోక్షించి, ప్రాణాన్ని సమర్పించి, మరణాన్ని జయించి తిరిగి లేచిన
యేసుక్రీస్తుకు కృతజ్ఞతగా. ఏ బొడ్రాయి కాడ నీ తల గొరిగించారో అదే బొడ్రాయి కాడ నీ తలపై కొంగు కప్పడానికొచ్చాను. ఏ ప్రజల మధ్య నీ బట్టలు విప్పదీశారో అదే ప్రజల మధ్య క్రీస్తు రక్తవర్ణపు రక్షణ వస్త్రముగా నీకు చీర కట్టడానికొచ్చాను. ఏ బజారులో నీ మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు అదే బజారులో నీ మెడలో మంగళసూత్రము కట్టి పూలదండ వేసి క్రొత్త పెళ్లి కూతురులా ఊరేగించడానికొచ్చాను. ఆకాశము పెళ్ళి పందిరమ్మా, కొత్త భూమి పెళ్ళి పీఠమ్మా, కొత్త పెళ్ళి కూతురు కోయిలమ్మా. యేసుమోమున ఊసిన ఉమ్ములే కోయిలమ్మకు పన్నీటి జలులమ్మ, క్రీస్తు శిరస్సున ముళ్ళ కిరీటమే కోయిలమ్మకు పెళ్ళి ముసుగాయనమ్మ. సిలువ సన్నాయి స్వరము వినరమ్మ, వధువు సంఘము సిద్ధమాయనమ్మ. కొత్త పెళ్ళి కూతురు కోయిలమ్మ, మంగళమే యేసునకు పాడరమ్మా, కొత్త ఆకాశము పెళ్ళి పందిరమ్మా, కొత్త భూమి పెళ్ళి పీఠమ్మా, కొత్త పెళ్ళి కూతురు కోయిలమ్మ. యేసు చేతుల కాళ్ళను మేకులే కోయిలమ్మకు గాజులు గజ్జలమ్మ, క్రీస్తు కల్వరి మరణ దండమే కోయిలమ్మకు మంగళ సూత్రమమ్మ. సిలువ సన్నాయి స్వరము వినరమ్మ, వధువు సంఘము సిద్ధమాయనమ్మ. కొత్త పెళ్ళి కూతురు కోయిలమ్మ, మంగళమే యేసునకు పాడరమ్మా, కొత్త ఆకాశము పెళ్ళి పందిరమ్మా, కొత్త భూమి పెళ్ళి పీఠమ్మా, కొత్త పెళ్ళి కూతురు కోయిలమ్మ. కుప్పలా కూలిపోయాడు దేవుడు. బొడ్రాయి కాడ పంచాయతీ జరిగింది. కాంతి కోయల దంపతులను వెలివేశారు. వెలవెల్లాడిపోయింది కోయల.
వాక్యమునకు భయపడువారలారా, ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు. మీ సంతోషము మాకు కనబడనట్లు యెహోవా మహిమనొందునుగా కాని చెప్పుదురు. వారి సిగ్గునొందుదురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందుదురు. మీ నిందకు ప్రతిగా మీ దేశమున రెట్టింపు భాగమునకు కత్తలై నిత్యానంద భరితలగుదురు. యెషయా 61:7-65. దేవుని వాగ్దానములతో కోయల కన్నీళ్లు తుడిచాడు కాంతి. దగా పడిన మల్లివమ్మ దిగులు పడకే కోయిలమ్మ దిగులు దిగులుగా ఉన్నదా గుండె దిగులుగా ఉన్నదా ఎన్నడు
విడువడు ఎడబాయడు దిగులు దిగులుగా ఉన్నదా గుండె దిగులుగా ఉన్నదా దగాబడిన మల్లివమ్మ దిగులు పడకే కోయిలమ్మ దిగులు దిగులుగా ఉన్నదా గుండె దిగులుగా ఉన్నదా భయపడకుము నీదే రాజ్యము అన్నాడు అన్నవాడు దేవుడు నీతోడు ఎన్నడు విడువడు ఎడబాయడు దగాపడిన మల్లివమ్మ దిగులు పడకే కోయిలమ్మ దిగులు దిగులుగా ఉన్నదా గుండె దిగులుగా ఉన్నదా ఆనాడు యేసును వెలి వేసింది సిలువ వేసింది మతము రాజకీయమే ఈనాడైనా ఏ నాడైనా ఆ యేసు ఆత్మ కలిగిన ప్రతి ఒక్కరిని వెలి వేసేది సిలువ వేసేది ఆ మతము రాజకీయమే క్రైస్తవుల తలలు నరికేస్తున్నారు మేక పిల్లల్లా చేతులు కాళ్ళు కట్టి పీకలు కోసి పడేస్తున్నారు దళిత పిల్లలకు నిప్పు పెట్టి తగుల పెడుతున్నారు ఏమిటిది అని ప్రశ్నిస్తే కుక్క పిల్లలు చస్తే మాకేమిటి అని ఎదురు ప్రశ్నిస్తున్నారు ఆ పెద్ద ఆయన తల నరికి తీసుకొస్తే కోటి రూపాయలిస్తాం మా దగ్గర ఇంకా డబ్బుంది 300,000 మందిని చంపి చూపిస్తాం అంటున్నారు చర్చిల మీద పాస్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి పాస్టర్లు చనిపోతున్నారు అవును అన్ని దేశముల కన్నా మతపరమైన దేశమే మహాప్రమాదకరమైనది కళ్ళు తెరవండి మానవతావాదులారా చాప కింద నీరులా లోక పాపం పాకుతూ వస్తుంది ఎలా ఉన్నది మన స్థితి దేశ పరిస్థితి గతి ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను ఫిలిప్పీ పత్రిక 2:9-11 కన్న కొడుకుకే కుల వెలివేత కన్న కడుపులో సిలువ కత్తి కోత పిచ్చొన్ని నేను కళ్ళు లేని కబూదిని మతముచ్చొన్ని నేను మతి లేని ఉన్మాదిని ప్రభుదేవా పరలోక రాజా నీ రాజ్యములో నన్ను చేర్చుదేవా
నా కులం నా కళ్ళు పొడిచిందిలే నా మతం నా మనసు విరిచిందిలే నా కులం నా కళ్ళు పొడిచిందిలే నా మతం నా మనసు విరిచిందిలే కులం ఒక కల్పనయే మతం ఒక మతి భ్రమయే కులవెలి మత బలి మోసం మోసమేలే కులపిచ్చోణ్ణి నేను కళ్ళు లేని కబోదిని మతముచ్చోణ్ణి నేను మతి లేని ఉన్మాదిని ప్రభుదేవా పరలోక రాజా నీ రాజ్యములో నన్ను చేర్చుదేవా వంశం నా మతం మరిచిందిలే నాంశం నా కులం తప్పిందిలే నా వంశం నా మతం మరిచిందిలే పుట్టుకలు లేని కులం బ్రతుకులు ఎందుకులే మరణములు రాని మతం మోక్షములో లేదులే కులపిచ్చోణ్ణి నేను కళ్ళు లేని కబోదిని మతముచ్చోణ్ణి నేను మతి లేని ఉన్మాదిని ప్రభుదేవా పరలోక రాజా నీ రాజ్యములో నన్ను చేర్చుదేవా అంటరాని బావిలో దూకేశాడు దేముడు. తల పగిలిపోయింది. ఒరే ఒరే బాబు, నేను కూడా యేసుప్రభు రహస్య విశ్వాసినేరా. తరతరాలుగా వస్తున్న కులం మతం పెద్దరికం వదులుకోలేకపోయా. కానీ నీ తెగింపుతో కళ్ళు తెరుచుకున్నాను. అదిగో అదిగో ప్రభువారు పిలుస్తున్నాను. నేను వెళ్ళిపోతున్నాను. ఒరే కాంతి కాంతి, నీవు క్రీస్తుకు అంటే సత్యమునకు సాక్షిగా బ్రతుకు బ్రతికించు. అమ్మా అమ్మా కోయిల, నన్ను క్షమించమ్మా. నిజము నిజముగా నీవు క్రిస్మస్ కోయిలవమ్మా కోయిలవమ్మా అంటూ కన్నుమూశాడు దేవుడు. తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవిత అంతం, ఈ క్షణమే చేసుకు యేసుని స్వంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా.
పాడితే ఏడుపు పాటరా ఊయల ఊగితే జోల పాటరా ఊయలాగితే ఏడుపు పాటరా ఊపిరి ఆడితే ఊగిసలాటరా ఊపిరి ఆగితే సమాధి తోటరా ఏ క్షణమో తెలియదు జీవితాంతం ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం కన్ను తెరిస్తే వెలుగురా కన్ను మూస్తే చీకటిరా పై నిన్ను మోయక తప్పదురా బంగారు ఊయల ఊగిన నీవు భుజములపై నిన్ను మోయక తప్పదురా పట్టు పరుపు పైన పొరిలిన నీవు మట్టి పరుపులో నిన్ను తప్పదురా ఏ క్షణమో తెలియదు జీవిత అంతం ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం కన్ను తెరిస్తే వెలుగురా కన్ను మూస్తే చీకటిరా కన్ను మూస్తే చీకటిరా నోరు తెరిస్తే శబ్దమురా నోరు మూస్తే నిశ్శబ్దమురా ఏ క్షణమో తెలియదు జీవితాంతం ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం కన్ను తెరిస్తే వెలుగురా కన్ను మూస్తే చీకటిరా మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈలాగు జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. యెషయా 25:8.
ప్రభుదేవ ఆడియో క్రిస్మస్ కోయిల యేసు శిలువ స్వరాంజలి కీర్తనాకారుడు వ్యాఖ్యాత క్రీస్తు ఖైదీ రెవరెండ్ పండు ప్రేమకుమార్ సంగీతం వైపి జడ్సన్ స్వరాలాపన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ ఎస్పి చరణ్ సమర్పణ శ్రీమతి జి నిర్మలాసేన్ దైవ మానవ సమసమాజ దేవుని రాజ్య వ్యాప్తిలో క్రిస్మస్ కోయిల యేసు శిలువ స్వరాంజలిని అందరి హృదయములలో అలరించిన ఆత్మదేవుడు తరతరముల యుగ యుగముల ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. Christmas Koila, Christmas Koila.